नमो वेंकटेश नमो तिरुमलेश नमो वेंकटेश नमो तिरुमलेश महानंदमाये ओ महादेव देवा महानंदमाये ओ महादेव देवा नमो वेंकटेश नमो तिरुमलेश श्रीराघवं दशरथात्मजम प्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरम् नमामि ఎలా వెతకమంటారు సార్
రంగులు వెతకండి, ఏది వదలకుండా వెతకండి. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అది మాత్రం అడగండి. సస్పెన్స్. ఏ కానిస్టేబుల్, టోపీ పట్టుక, టోపీ కూడా పట్టుకలేవా? అడగకపోతే అమ్మాయి నా పెట్టదు, అడిగినా మీరు చెప్పరు. నాకు ఆకలిస్తుంది, నేను కాలు కదపలేను సార్. అలాగంటావా? ఇదిగో ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్, ఉమేష్ కుమార్. ఏదో వేసలేవయ్యా, నాకు గుర్తేకయ్యా, నాకు ఆకలిస్తుంది. ఇదిగో కష్టపడండి అయ్యా, ఫలితం దక్కుతుంది. కష్టపడితే ఎలా ఫలితం దక్కుతుంది సార్? ఎందుకు కష్టపడుతున్నామో, ఎవరిని వెతుకుతున్నామో తెలియకుండా ఎలా సార్? ఇదిగో నేను చెప్పింది చేయండి, ఇది మాత్రం సస్పెన్స్. ఒకటే అడగద్దు, ఫాలో మీ. నన్ను తక్కువ అంచనా సార్. మన డిపార్ట్మెంట్ లో పెద్దవాళ్ళని అడగకూడదు సార్. అడిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోదు సరే. అయితే నడు మరి. భయపడకండి సార్, ఉన్నాడు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారా మీరు? వీళ్ళందరినీ తీసుకుని అన్న దగ్గర పదండి. అన్నా మీరు అనలే కదన్నా, నేను కూడా అన్నది పార్టీ అన్నా. మాది ఏకే దళం, మా పార్టీ నాయకుడు ఎస్ఎం. బాబు తింటారా బాబు, ఇదో ప్రపంచంలో చుట్టూ వల్లగానే ఉన్నాయి. అన్నా ఓకే అన్నా, నీ పంట పండింది రావే. ఎంజాయ్. ఎవర్రాయిలో అన్నా, మన పర్మిషన్ లేనిది అడవిలోకి పురుగులు కూడా జోరబడవు. అలాంటిది నా కొడుకులు అడవిలో తిరుగుతుంటే అనుమానం వచ్చి తోలుకొచ్చా. ఒరేయ్, ఇక నా కొడుకు మనం ఏమైనా పందుల్లో కనపడుతున్నావా? మాటి మాటికి తోలుకొచ్చాం తోలుకొచ్చాం అంటున్నావు. చేస్త నా కొడుకు. డోర్ మూసుకో, వాడు విన్నాడంటే మనల్ని ఇక్కడే పాతేస్తాడు. ఏంటే కూర్చున్నావు? మీరేం చేస్తే అది చేయమన్నారు కదండి. నేనేం చేస్తా చేస్తావా? చెయ్యాలి కదండి. మరి నేను పాట పాడతాను, పాడతావా? వస్తే పాడతానండి. మాకు అవసరం లేదండి. అంటే ఏంటో నీ ఉద్దేశం, నేను చెట్టు ఎక్కలేనా? మీరు మాలాంటి సబార్లైట్ మీదే ఎక్కుతారండి. పదండి. అబ్బా నా వల్ల కాదండి, నా మాట నా కాళ్ళు వింటో లేదు. అంటే నువ్వు నా మాట ఏమా? నేను వింటానండి, నా మాట నా కాళ్ళు వింటో లేదు. అంటే ఏంట్రా, నీ కాడు చెప్పండవా. అంతే కదండి. మరి స్టాండ్ అప్ అండ్ అటెన్షన్ సార్. మనం ఎలా వెళ్ళాలో ఎవరిని వెతకాలో చెప్పలేదు కదా సార్. సస్పెన్స్, అది మాత్రం అడగొద్దని చెప్పారు కదా. ఫాలోమీ. ఏంట్రా కదలరా? మీరు అటెన్షన్ చెప్పారు కానీ స్టాండిటీ చెప్పలేదండి. ఒరే నీ రూల్స్ తోనే చెప్పేస్తావరా. అబౌట్ టర్ కండెంటీస్, ఫాలో మీ. yes sir. జాగ్రత్త పడతారు, మెల్లిగా మెల్లిగా. అది తెలుసే. కట్టేయండి రావాలి.
ఏం చూస్తున్నారా ఆ అమ్మాయినండి ఏమైందిరా అదేనండి మన లపాకిని మన లపాకి ఏంట్రా పొట్టడా మీ లపాకినండి మీ లపాకి నీకు అమ్మాయిలు కావాలరా ఏయ్ నాకు కూడా ఆలోచన వచ్చిందిరా నిన్ను అమ్మాయిగా చూడాలని ఏయ్ అర్థమైందా అనికట్లా కట్టుకోరా కట్టుకోరా రేయ్ గదేం పాటరా అదే అన్న బావలు ఆ పాట పాడరా పాడరా పాడు పావలు చెయ్య ఏయ్ మర్దలు చెయ్య ఏయ్ రింబోలా 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 పావలు చెయ్య ఏయ్ మర్దలు చెయ్య ఏయ్ రింబోలా 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 పావలు చెయ్య ఏయ్ మర్దలు చెయ్య రింబోలా 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 బలేశ్వరరే పొట్టి నువ్వు ఉండే భూమికి బెత్తుడు డాన్స్ మాత్రం సిల్క్స్ మీదన మరిపించేశావురా మందు కొడతావా ఆ వద్దండి ఈ మందరండి మమ్మల్ని నానా తిప్పలు పెట్టి మీ చేత కుక్కతనం తినేలా చేసింది ఏంటంటే అన్న అది మీ మమ్మ అక్కడి నుంచి నెమ్మదిగా రే పొట్టి మా శివంగ్ మీద కన్నెందుకు పడిందిరా ఆయన మా శివంగ్ ఉంటది దాని అందమే వేరు అయినా నువ్వేం చేస్తావులే ఉడుకు రక్తం ఆపుకోలేకపోయావు ఏంట్రా నేనేమన్నా నీ బామర్ది అనుకున్నావా చేయేసా చేతే తెలుసు నాకు సార్ యువర్ జీనియస్ నాకు కాస్తుంది కాబట్టి ఏళ్ళొచ్చా ఎందుకయ్యా వాడిని చూసి నేర్చుకో ఒక్క ముక్కన్న మాట్లాడా నువ్వు ఉన్న బయలుదేరిన దగ్గర నుంచి ఆకలాకని గమ్ముతున్నావు ఏంట్రా చెమ్ములు కదా కూర్చున్నావు సార్ ఇక నేను నడవలేను సార్ మన జీప్ తెప్పించాడు సార్ లల్లు ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ ఇస్తాను రా అక్కడెక్కడో మాటలు నిలబడ్డాయి తర్వాత పాటలు నిలబడ్డాయి కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు అంటే నిద్రపోతున్నారేమో సార్ ఉషుట ఉషు అదేదో పక్కన ఉన్నట్టు ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి ఏంటా నన్ను పని చేసుకున్నావా మనకి పనే ఉందండి అడవిలో తిరగడం తప్ప సస్పెండ్ చేస్తా ఏమనుకున్నావా చెప్పండి చెప్పండి ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు అవునా చెప్తే ఉద్యమం పోతే ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు దాహం వేస్తుందంటే మెయింటైన్ చేయమంటారు ఎట్టాగండి మీ దగ్గర పనిచేసేది ఎట్టాగండి ఎట్టాగండి ఏంట్రా రూల్స్ మాడుతున్నా అందుకే నీకు బొచ్చుడు పోయినా ప్రమోషన్ రాలేదు చెప్పింది చేయండి అదే తమ్ముడు నమస్తే అన్నా అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా ఏరా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా తెలియపోతే ఎందుకు వచ్చారా ఏదో బుద్ధి కట్టి తాగుబే వద్దు సార్ మీ ముందు బాగోదు తాగుతానండి తాగుతాను కన్నా సార్ వచ్చింది అయితే చెప్పరా నువ్వు ఇవ్వడం తాగుదాం అనుకున్నావు తమ్ముడు అన్నా వాళ్ళని ఏంటి బతిమాలేదు ఏసే నా కొడుకుల్ని ఓకే ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి పైగా మీరు కొట్టిన దెబ్బలు బాబులు దెబ్బలా కదా ఎక్కడి నుంచి వచ్చారా అడ్రస్ చెప్పు అడ్రస్ ఏముంది సార్ మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయో అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్ ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్ కానీ ఒకే ఒక్కసారి ఏమ్రా పొట్టోడా చిల్లర కానీ చెప్తా ఎందుపే ముందు నేడో చెప్పురా ఏయ్ కనుకోరావని ఏయ్ పదరా చెప్ప
చెప్పేస్తాను. ఈ అబ్బ వద్రే వద్రే భయపెడుతూ ఏమంటే పెట్టండి ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత చేస్తాడు గారు అప్పుడు మొదలైంది సార్. నాకు చిన్న అదృష్టం పట్టుకున్నట్టు పట్టుకుంది. అది అయిపోయిందా బాటిల్ చీటి ఒకటి. ఈ రోజు నువ్వు చస్తావు ఈ కోరిక ఏంటో చెప్పుకోవాలి. దానికి తోడు ఆ చాడపుడు పోలీసాడు నెత్తి మీద కళ్ళ పెట్టి ఇలా పెట్టాడా ఇలాగే పెట్టాడు సార్. చెప్పాలని అబ్బ కుక్కను కాల్చినట్టు కాల్చేస్తా. నేను చెప్పేది అసలు నిజం కాదని మీకు అర్థమైపోయింది. ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి. మన ఖజానండి మీ ఖజానండి మీ ఖజానా. వాడేమో నక్లెట్లు కన్నెట్టాడు. మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్ లాస్తారు. మేము సరదాగా అడిగినకు ముందైదులను వచ్చామండి. అసలు ఇవన్నీ కాదులేండి. మా ఇంటికి మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది. శంకరన్న హలో బాబు. శంకరన్న మాల్ దొరికిందా? రెండు రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు. ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను. కానీ సరుకు మొత్తం నాకే కావాలి. మొత్తం అంటే ఓకే, తొందరగా వచ్చి తీసుకెళ్ళు. సరే శంకరన్న, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను. ఇంకెక్కడ, నా అడ్డాలోనే. హలో, వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకోనరా. ఓకే సరేనా, అబ్జర్వ్ చేసుకుని వస్తాను. ఓకేనా? రైట్ అన్న. ఎస్ ఆనంద్. చెప్పరా మావా. ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకర్ అన్న అడ్డాకలి కుమ్మే తప్పదన్ రా. ఓకేరా, పొట్టోని కిరణి తీసుకుని వస్తా. రే మావా, మనం అనుకున్న పని అయిందిరా. శంకర్ అన్న అడ్డాకి వెళ్ళాలి, పొట్టోడికి ఫోన్ చేయి. సరే బయలుదేరుతున్నా. పొట్టోడికి ఫోన్ చేయాలా? ఆహా, ఇడికి మిసిరిగాలు చాలు. హలో, ఏరా కాల్ చేసావు? కాల్ కాదు, మిసిరి కాల్ ఇచ్చా. నీ బొంద అసలు విషయం ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్పిన కట్ చేసాడు. శంకరన్న, అడిగో శంకరన్న. నేనే వస్తా. తొందరగా తేరా నీ అబ్బ, ఇదేదో వజ్రాల స్మగ్లింగ్ అయినట్టు. థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్, అవసరం అయితే ఫోన్ చేస్తా. రండి రా, ఎక్కండి.
అంటాడు. రాజా, రే రాజా, ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా, సరుకు తీసుకుని డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నా. లోపల పంపించనుకో, ఓ పని అయిపోద్ది. ఉండవే బీరు ముండ, మా మంచి బీరు కాదు. అరే మామ, వీడి బీరుని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది. ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామ. ఆగండా, రేపు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను, 15 విడి పెళ్లి. సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగూ కుదరవు, వీడేమో. సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మన లైఫ్ లో ఈరోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి, ఏమంటారు? ఓకే. ఒరే, ఒక లోన్లీ ప్లేస్ వెళ్దాంరా, ఈ పోలీస్ గొడవలు ఏమీ ఉండవు కదా మామ. ఓకేరా, ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెలో దడొస్తుంది. ఆహా, ఎక్కడికి వెళ్దామో చెప్పండిరా. అరే, ఇంత దూరం వచ్చాం, మళ్ళీ వెనకాలకి ఏమెళ్తానరా? మీ ఇంట్లో పెళ్ళి, వీడింట్లో తాత ఉంటాడు, వాళ్ళ నాన్న పెద్ద సాడిస్ట్. పొట్టోడి ఇంటికి వెళ్తే వీడింటికా? వీడంత ఉంటది. ఏంట్రా మీ ఉద్దేశం? అరికాలకి ఎక్కువ మోకాలకి తక్కువ, అక్కడ కూర్చున్నావా? నవ్వండ్రా నవ్వండి, నేను గాను ఒక బీరు బీకానంటే అప్పుడు ఉంటది మీకు. ఇలాగే ముందుకెళ్ళిపోతారా? ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా. డన్. నీ అబ్బ నా కాలు తొక్కారా? వచ్చింది నాకు, నొచ్చింది నీకు, అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా? మొందాడానికి ఇంత దూరం రావాలా? మొందాడానికి వచ్చినట్లేదు, పుల్ నోట్లో తలబెట్టినాడు వచ్చినట్టుంది. ఏంటి అందుకు భయపడుతున్నావు? ఒరే, ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా. ఒరే, మందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా? ఇలాంటి ప్లేస్ మీద తాగితే ఉంటదిరా మజా? ఈ మొహంలో ఉంటది. బాత్రూమ్ లో తాగినా, బాగా దూరంగా వెళ్ళాగినా మందు మందారా ఎదవల్లారా? నోర్మేంట్రా, ఇదిగో కొత్తగా వచ్చిందంట సీడీ మార్కెట్ లోకి, సాలిడ్ గా ఉంటుందంట, చూద్దాం.
చీకటి గుంటి మనుషులు ఎవరు కనపడుకుంటే అరుపులు లేవు వినపడుతుంటే దడ గుంటల్లో దడ అచ్చచ్చు దడ అయ్ పాపోయ్ దడ శ్మశానాలు ఎదురుక ఉంటే విశాచాలు పిలుస్తూ ఉంటే విసి అడుగు తడబడుతుంటే దడ గుంటల్లో దడ అచ్చచ్చు దడ అయ్ పాపోయ్ దడ చివర్ర పూటల బట్టి కాళ్ళు కూకిపోతుంటే వెనక నుండి ఏ పోచేది తిరిగినట్టు ఉంటుంటే నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే నర నరముల్లోనూ భయం ఎప్పుడు చెట్టడా అచ్చొక్కడా దూరం రావాలంటరా చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది అసలే భయంతో చేస్తుంటే ఈ అబ్బాయి గజప్పు ఒరే రాజా ఆగరా రే ఆగలరా బాబు దారా బాబు అదిగోరా వాళ్ళు అక్కడ ఉన్నారా ఒరే ఇది చాలా బరువు ఉందిరా అది లాగరా Thank you.
ప్రెసిడెంట్. భయంతో చూస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వివచ్చంగా మందు దొరుకుతున్నాయి. ఎంత భయస్తుడో, చెయ్యంగానే చెమటలు పడ్డాయి. చల్ ఎవడో ఆకతాయి విధం మందు కొట్టి రాసి పెట్టాడు. అది చూసి ఈవెల్ రెడ్డి సినిమాలో హీరోల్లో ఎక్స్ప్రెషన్ ఒకటే కాదురా. చూడండి ఎలా దడుచుకున్నారా. ఎక్కడున్నావో తెలియడం లేదురా, కార్ దగ్గరికి వచ్చండి. చెప్పింది చెయ్. రఘు అయ్యప్ప, ఈడేం చెప్పాలని కట్ చేసాడు. కార్ దగ్గరికి వెళ్ళనంత రారా. Oh,
తన అమ్మ కొడుకు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు. అర్థమైంది, ఇదంతా ఖచ్చితంగా రంగనగాడే చేస్తున్నాడన్న అనుమానం. ఇది రాంబాబు గారి సెల్రా? నా సెల్రా. మన కారు ఇక్కడే ఉందిరా. ముద్రా బాబు దెయ్యం ఉందిరా. వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గాడే అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతా. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. రే ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండిరా. ప్లీజ్ ప్లీజ్ రా. శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతామరా. ఓకే, అది శవం అయితే దాన్ని పాతి పెట్టి మన అందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకే ఓకేరా, పది వెళ్దాం. పాట వెళ్ళరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయన, రఘు అమ్మయ్యా ఏది జరిగినా మన మంచికే. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదనరా. జాగ్రత్తగా వినండి, మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు. అసలు ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడు ఎలాగూ యుఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయట కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు రా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. చూడరా దెయ్యమంటుందిరా బాబు, దెయ్యరా. చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్కడ రీచ్ అయ్యట్రా తోరి అబ్బా. అది లారీరా? ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావదెబ్బొచ్చు కదా. అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో, భయంగా ఉంటురా బావా. అప్పటికి చెప్తూ ఒక నా కొడుకులారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని అని చూడకరా ఓ దెయ్యం. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకులు రా బావా. ఒరే ఎవరు ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకోండి. ఒరే నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చరాయారా బీర్రా. పిచ్చరాయారా బీర్రా, అల్లబిడేశారు కదా.
బాటిల్ ఓపెన్ చేసేవరా. ఆ నీకే కదమ్మా మా అక్క తీసిపోయింది. ఫస్ట్ మేము తాకిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. ఏంద్రా చాలా ఏడుగా ఉందిరా బీరు. లేదా తాగేద్దాం. ఇందా చిచి మంచి పాట వేసుకుందా. బై బై బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, ఇంతకి నీకు యాక్సిడెంట్ అయిందన్నమాట. నీ కంటిని ఎట్లా కనబడుతున్నానరా? నీకు యాక్సిడెంట్ అయింది. ఓసారేమో మే స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు. అవును. ఓసారేమో అడవిలోకి మందు దాడడానికి వచ్చాం సార్ అన్నాడు. ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు, యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు. ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి? నిన్నే నేనేం అరవలేదండి. నువ్వు కదయ్యా. నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో. మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని. వాళ్ళే అరుచుంటారు. నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, కారణం ఏంటో నాకు బాగా తెలుసురా. అవును నాదేదిరా. మీది మీ దగ్గరే ఉంటుందండి. అయ్యి బాబా ఎక్కువ మాట్లాడుతున్నావు, అది కాదరా నా గన్న. గన్న కేసులో ఉంటుందండి. నాకు తెలుసులే అబ్బాయి. రే జాగ్రత్త, ఫాలో మీ ఫాలో మీ. మాకు తెలుసులేండి ఫాలో అవ్వాలని. నోరు మూసుకుని ఫాలో అవ్వు. ఏయ్ అంగుళు అంగుళు వెతకండి. ఏంటి ఎదిగేది రంగురాళ్ళ? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా. ప్రమోషన్ మీద అండి. ఒరే ఉమ్మేసు నిన్ను సస్పెండ్ చేస్తా. ఒరే మనోహర్ నేను రిజైన్ చేస్తా. ఏం లేదండి. అమ్మా వద్దండి బాబు, మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసాం అనుకోండి మీరు కోపడతారు. అది కాదయ్యా నేనే చెప్తున్నాను కదా కూర్చోండి. నమ్మింది ఇవ్వడరా బాబు. ఏంటై తింటున్నారు? ఉమాపతి మాత్రలేండి. ఉమాపతి వాడేవాడు అంటే హోమియోపతి మాత్రలేండి, దాహం ఆకలి లేకుండానండి. అమ్మగాడిదలు అంటే నేను మనిషిలా కనపడలేదా? ఎందుకండి ఆ డౌట్? ఏయ్ అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దావనా? ఏయ్ నేను బతికున్నా బతకనమ్మనయ్యా. రవి దాతో పెట్టుకుంటారా? అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేశాడు. ఆడు మాత్రలే కాదండి మెడికల్ షాప్ నే మింగేయగలడు. ఇప్పుడు చూడు ఆడి దోలు తీరుతుంది. అంటే నాకేం అర్థం కాలా. డాక్టర్ గారు చెప్పారు కదరా ఓవర్ డోస్ లో వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని. ఇక్కడే ఉన్నాం సార్. అది మాత్రం అడగండి. ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్.
అక్కడెక్కడ నేలుకుంటుంది నాకు తెలుసు. ఫాలో మీ మీ పని కదండి, మీరే వెళ్ళండి. బెస్ట్ ఆఫ్ లక్ సార్. అన్నా ఈ నా కొడుక్కి జిత్తులు ఎక్కువ. సిటీ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించారా? అలాంటిది సంచలనం అన్న అన్నమేళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారా, ఇది చూసి ఎప్పుడైనా నిజాలు చెప్తారు మీరంతరా? అందుకే నా కాకి పెట్టలేసావు, నా కొడక సార్ దండికిచ్చినట్రా మీ అమ్మ కడుపులు మాడ. నేను ఈ అడవిలో వాచ్మ్యాన్ సార్, వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కార్యక్రమం సార్, నాకే తెలిసాను వదిలేండి సార్. అన్నా మీ ముందు మేము వెళ్తా అన్నా, ఏదో బుద్ధి కట్టిది అడుగులో ఎంజాయ్ చేయడానికి వచ్చావు, ముందు మీరు వజ్రమ్మల పని చూడండి అన్నా. కానీయండి వీడు మాట కాని వాడు లవర్ బాయ్, వీడు జాదుగారు, బాలే వందిరా మీ టీం. కొడక నక్కరాలు చేస్తే కాల్చిపడేసని. అరే ఈ పొట్టాడు చెప్పడు గాని, అరే ఎరా నువ్వు చెప్పురా లేకపోతే వేసాను కొడక. పోదు సార్, అంత పని చేయకండి సార్, మీకంతా జరిగింది జరిగినట్టు నిజం చెప్పేస్తాను సార్. అఘోర ఆ పేరులోనే ఉంది సార్ గొప్పదనం. ఒక పక్క అంగరక్షకులు, ఒక పక్క అందమైన అమ్మాయి. సార్ ఏం చేయకండి సార్, క్షమించండి సార్. అప్పటిదాకా వాడు కన్నది కలే సార్. వాడు నిద్ర లేచిన తర్వాత ఏం జరిగిందంటే, కల్లోలాగా జరుగుతుంది రాజా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కల్లో జరిగినట్టు జరుగుతుంది. ఏంటి కల్లో జరిగిన దగ్గర జాకెట్ ఉంది, దీనికి ఎంత పాటలు ఉంటుంది, ఏంటి పాటలు ఉంది, దీంట్లో బీర్ ఉంటుంది, ఇప్పుడు అంతా సరిపోదు కదా, తర్వాత తీసుకోవచ్చు తాగేయచ్చు. మీకు దళ్ళ పెడుతున్నా వాటి నెల రావాలి. అక్కడ దెయ్యముండదు, అక్కడ దెయ్యముండదు, అది నాకు తెలుసు, చూసుకోండి పిచ్చిరా చూడండి, కమాన్ తీసుకురా.
ఎక్కడెక్కడో ఆడవాళ్ళ ఆర్తనాదం వినిపించట్లేదు. ఆడవాళ్ళ ఆర్తనాదాలు వినడానికి మనం ఇక్కడికి రాలేదండి. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో చెప్పండి. చెప్పరే శబాష్, అక్కడికే వచ్చాం. మనం ఇంత కష్టపడి తీస్తున్నాం చూడు, అది మన కళ్ళ దగ్గరికి వచ్చింది. మీరు పోలీసు కుక్కలా వాసన పట్టేసి శబాష్ శబాష్ అని బుజం తడుకుంటున్నారు. అంటే అసలు విషయం చెప్పటం లేదు. కామెంటరీలో చెప్పింది చేయనంతే సార్. ఈ ఫారెస్ట్ లో ఒంటరిగా తిరగడం నా వల్ల కాదు సార్. అయితే ఓ స్టెఫీని తెచ్చుకోండి సార్. థాంక్యూ సార్. ఏంటి సార్ ఆడపిల్లల ఆర్తనాదాలకి అదిరిపోతారు? చెప్పింది చేయండియ్యా. ఇదిగో ఉమేష్, నాకు అదురుతుందయ్యా. నాకు అదురుతుంది సార్. ఎటొచ్చి మీరు బయటపడ్డారు, నేను బయటపడలేదు. అంటే అదర్థం అంటే ఆదర్థం కదయ్యా. నా కుడికన్ను అదురుతుంది అంటే మనం వచ్చిన పని సక్సెస్ అవుతుంది అనమాట. అలా సక్సెస్ అయిందనుకో మనందరికి ప్రమోషన్ గ్యారంటీ అయ్యా. వెళ్ళండి, తల వైపు వెళ్ళి వెతకండి. ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. మనం ఇటువైపు నుంచి వెళ్తాం. ఈ కీకారణ్యంలో ఎటు నుంచి వెడుతున్నానో ఎటు నుంచి వస్తున్నానో తెలియటో లేదు. ఈసారేమో డ్యూటీ కర్తవ్యం అంటాడు. ఈ అడవిలో ఏదైనా పురుగు పుట్ర ముట్టుకుంటే అమ్మో మా ఆవిడికి నేను ఒక్కడే మోగుండి. సారు 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 సార్ 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 వద్దు వద్దు అంటే వింటేగా వెళ్ళు వెళ్ళాలి ప్రమోషన్ అంటూ పంపించాడు. ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది సార్. సార్ చెప్తావా? నిజం చెప్తావా? చెప్పరా? పాత కథ చెప్తారేందిరా సార్? ప్లీజ్ సార్, పావులు కొట్టదని చెప్పండి సార్. ప్లీజ్ తమ్ముడు నిడుడికి పో. చెప్పో, నిజంగా యాక్సిడెంట్ అయింది సార్? ఎన్నిసార్లు యాక్సిడెంట్ అవుతారా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు నన్ను నా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మోసుకెళ్లారు సార్. Thank you.
రాజా చచ్చిపోయిరా, నువ్వు వచ్చేందుకు అక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉన్నా, ఎవరన్నా నువ్వు తీసుకురారా, తొందరగా వెళ్ళరా. ఒరే ఒరే లెగండ్రా, ఒరే రఘు 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 లెగరా రే రఘు లెగండ్రా బాబు. వచ్చేలా లేడ్రా, మనమే తీసుకెళ్దాం పదండి. మా ఫ్రెండ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, కాస్త సాయం చేయరా. అక్కడ పడుకోబెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. నాకు ఏంటమ్మా, రండి రాజా, పక్కకు జరగండి, ఆ కోటని ఇవ్వండి, కొంచెం ఉంచుకోండి, ఏమీ కాదు. లోపల పడుకోబెడదాం, మెల్లగా జాగ్రత్త. రాజా నెమ్మదిగా పదండి, లోపలికి వెళ్దాం. అయ్యో కొంచెం కేర్ఫుల్ గా బాగా నిలబెడుతుందా, మెల్లగా మెల్లగా నడవండి. ఇంత సాయం చేసిన మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. థాంక్స్ అండి. అయ్యో అందరికీ దెబ్బలు తగిలినట్టున్నాయి, రండి పెంచులు పెడతాను. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే, పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను. ఓ మీ పేషెంట్సా, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఫారెస్ట్ లో సార్. ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కు మీరు ఎందుకు వచ్చారు? అది మూడు రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి, ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు, అందుకని తాగుదామని. తాగుదామనా? మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మంది ఎక్కడ దొరికిందిరా మీకు? మీరు పొట్టాక నిజం చెప్తానండి. చెప్పు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపయాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్. సరే అగోరించండి. రాజా
అమ్మాయి నువ్వు లవ్ చేస్తున్నావా? నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఆ నీకు దేవత మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు. ఇష్టపట్టం కాదురా, నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణం తీర్చుకోవాలంది. इमीडियट एसई गारी सर अलागे सर उठा सर एसई गारी अर्जेंट इंदाक मावड़ तेलीक एदो वागेसा दयचे मेरे फील का मिम्मेल प्रेमस्नामोन भोजन चेदा रही कर्पेर चुस्तारा भोजन वेदर का रही अलागे बाबू मैटर अर्जेंट इमीडियट पोस्टी संगति इपड़े वार्ता करीमनगर दलनायक राजन्न तन दल सभ्यु मुगर तो कल अड़ेटी वाले एलागैना सर पट्टी हैदराबाद नीचे आर्डर्स जारी चेस इकड़े उ నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలంటరా? అదేనండి ప్రేమ 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 ఏంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్? లవ్ అండి లవ్. లవ్ ఏంట్రా? అసలు విషయం ఏంటో చెప్పు. అయ్య బాబూ చెప్తే ఈడుతో తంట, చెప్పకపోతే మీతో తంట. ఇప్పుడు ఏం చేయాలరా? సార్ ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై విషయం ఏంటో చెప్తారా లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను చెప్పేస్తాను చెప్పు. ఈ నాలుగేళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్, మొన్నే లాన్ చచ్చిపోయాడు సార్. లాన్ చచ్చిపోడు కదా సార్, ఎంత అమ్మాయి ఓకే అంది సార్. అమ్మాయి ఓకే అంది కదా సార్. జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబా. సార్ ఏంటి చెప్పు. సార్ వీళ్ళు మనల్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు, ఇప్పుడు వదిలేసామా? అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే నాలుగు రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బానే పని చేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? ఫాలో మీ. అలాగే సార్. రావయా వాడేమో నాలుగు రోజుల్లో ఇయ్యస్ వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు, రాజాగాడమో మంచి ఫిగర్ తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఎమోషనల్. ఏం చేద్దాం? ఎమోషనల్. చెప్త బ్రహ్మ నాకేలా జరుగుతుంది? ఈ దొంగ నా కొడుకులు చెప్తే నమ్మరు. ప్రియా ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసాం? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే మా
నీ లవ్ సక్సెస్. వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా ఏం భయో, నిన్నారు కదా నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళ అయ్యేటి దేవుడితోనే మాట్లాడతారు. నమస్తే, మా వాడు ప్రేమగా చెప్తా వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదో ఆ కథ చెప్పండి రా. మీరు లక్షలు వేశారు, అది పక్కన పెట్టండి, మా అక్క చెప్తా వినండి. చెప్పు. వద్దురా వద్దురా అంటే మందా తీసుకొచ్చాం దొంగ కొడుకులు. మందా వేసామా సార్? కార్ దగ్గరకు వచ్చాం, కార్ లో చూస్తే శవం ఉందండి. శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి. శవం లేదు కదండి కార్ ఎక్కాండి. రవ్వు చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి పడిందండి. ఆ భయంతో మా వాడు కాటు రూపులు తిప్పాడు, యాక్సిడెంట్ అయిపోయిందండి. వచ్చే మీ చేతుల్లో పడిపోయాడు. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్సైడ్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండిరా, చెప్పండి. చెప్పమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. ఆ నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్సైడ్స్ కాదని నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. చూసాకి ప్రేమేంటో తెలిసింది, నువ్వు కనపడకుంటే చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే.
చేయాలి ఈ కోసమే కదా నేనుంది కొత్త కొత్తగా ఉంది వింత వింతగా ఉంది ఏమిటో అంతా మంత్రమే దొలేసినా ఉలే నే సూటిగా చెప్పేస్తున్నా నువ్వంటే ఇష్టం నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే ఇదేమో ఓకే అయింది వాళ్ళ అయ్యేమో నక్సలు కాదని ప్రూవ్ చేసుకోమన్నారు ఈ గండ నుంచి బయటపడేది ఎలారా అదే ఆలోచిస్తున్నాను అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా మన రంగయ్య గాడు ఉన్నాడు కదా వాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే ఎలాగైనా తీసుకొచ్చి ఈ పోలీసులకు సాక్ష్యం చెప్తాను అది నీ లవ్ సెక్టర్స్ ఇది మన ప్రాబ్లమ్ సెక్టర్స్ జీవితం మొత్తం అడుగులో చేయడం జరిపిందా ఒరే రంగయ్య ఎక్కడున్నావురా సామి కనపడడానికి దండం పెడతా అమ్మో కనపడరా అదిగోరా రంగయ్య అమ్మో బతికిపోయాం లంగయ్య గారు రంగయ్య గారు ఆ పోలీసుడు వెళ్ళిస్తే కదా మేము వెళ్ళేది పోలీసులంటే అదంతా తర్వాత చెప్తాం మేము నక్సలైట్లు కాదని నువ్వు వచ్చా సీఓతో చెప్పావనుకో మేము బతికిపోతాం మీరు నక్సలైట్లు కాదా నాకేం తెలుసు నువ్వే కదరా మేము పెద్దింటి పిల్లన్నా పెద్దింటి పిల్లలు నక్సలైట్లు కాకూడదు రూల్ ఏమైనా ఉందా అరే నాయన నీకేం కావాలో చెప్పరా నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే చాలరా మాకు వాసి బాగుంది తీసుకో ఉంగరం బంగారం 24 క్యారెట్స్ ఇంకేం లేవా చెప్పక్కర్లేదా బాబుగారు బాబుగారు ఏట్రా సార్ ఇలా ముందే తెలుసు సార్ వీళ్ళు లక్ష ఏళ్ళు కాదు సార్ మంత ఆడడానికి వచ్చారు సార్ వీళ్ళు అమాయకులు సార్ వదిలేయండి సార్ రాయ్ ఈ రంగయ్య ఎవరో తెలుసా మీకు తెలుసండి మాతో కలిసి ముందాగి ఈ రంగయ్య మా పోలీస్ ఇన్ఫార్మర్ వీడు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను మూటా మూల సర్దుకొని దొబ్బేయండి ఎలాండి థాంక్స్ అండి బాబు చల్లరా బాబు ఇక్కడుంటే మళ్ళీ ఏదో కేసు పెడతాడు సార్ కూర్చోరా అలాగే సార్ డాడీ నువ్వెక్కడికే నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా నువ్వు ఎలా వెళ్తావు
వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళతో కలిసి వెళ్తాను. కార్లో ఏసీ ఉందా? ఉంది సార్. రంగయ్య సార్, అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు, రేపు నేను వస్తా. అలాగే సార్. రేయ్, కార్లో ఏమన్నా ఎదవేశాలు వేసారనుకో. అబ్బే, అలాంటిది ఏం జరగదు సార్. వెళ్ళండి వెళ్ళండి. ఇంకేం వేసాలి బాబు, మేడం చేశారు. జీవితంలో సిగరెట్ కూడా కాల్చు ఎక్కడా నువ్వు. సారా రే మీ దయ్యం. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎల్లు డ్యూటీకి పాపా. దేవుడు, ఆ అఘోరగాడు పట్టుకునే మాట దేవుడు. నాకేదన్నా జరిగితే నాకేంటి బాబు? ఒరే కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఎక్కడ వచ్చారా? అయ్యో ఒరే, ఇంకేముంది? అది పోలీసుడు కూతురు అని తెలిసిపోయిందిగా. దాన్ని అడ్డం పెట్టుకుని జైల్లో ఉన్న మన మనుషులందరినీ విడిపించుకుంటావు, అది పర్మనెంట్ గా నీ దగ్గరే ఉండిపోతుంది. ఇక నాతో పనే ఉంది. భలే ఐడియా ఇచ్చావే, అందుకే నాతో ఉండాలి. దీంతో చాలా పని ఉంది అని. బాబాయ్, నువ్వు చాలా ఎగస్తాలు చేసేస్తున్నావు బాబాయ్. చాలు, ఇప్పుడు ఈ టైం అంతా మాదనుకో. అప్పుడు ఏం చేస్తావు? కూర్చో కూర్చో కూర్చో. రాజా పారిపో, రాజా పారిపో, పారిపో, పారిపోండి. గదిలో ఉంటే పుచ్చ పగిలిపోతుంది నా కొడక. ఎవరా మీరు? ఓహో, ప్రేమికులా? అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆహా, ఎన్ని జంటలు వచ్చాయండి? అది కాదు సార్, అఘోరా. అఘోరా? నన్ను మా ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు సార్, మేము మాత్రం తప్పించుకుని వచ్చాం సార్. ఎక్కడ ఉన్నాడు వాడు? పదండి సార్, పదా. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. నేను ఉన్నాను కదా, కంగారు పడకండి, పదండి. అమ్మయ్యా, కనబడ్డారా సార్? కానిస్టేబుల్స్, మనం వచ్చిన పని సక్సెస్ అయింది. ఎలా సార్? మనందరికి ఖచ్చితంగా ప్రమోషన్స్ గ్యారంటీ. ఎలా సార్? ఎలాగంటారా? మీరు ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగేవారు కదా, అది సస్పెన్స్ అని చెప్పేవారు కదా. మనం అఘోరా గాని పట్టుకోవడానికి వచ్చాం. వాడు ఎక్కడ దాగున్నది ఆ ప్లేస్ ఈ రాజా వల్ల తెలిసింది. వాడిని అరెస్ట్ చేద్దాం, పద పదండి. పాలమే క్విక్. కొడక పుచ్చలు లేచిపోతాయి. కూర్చోండి కొడక, కూర్చో కూర్చో. కొడకల్లాల కత్తలు కథ చెప్తారా? పదిలో ఉంటే బుల్లెట్ లోపలికి దిగిపోతాయి. పిచ్చ నా కొడక. ఏరా, మొత్తం అందం మీ జనాన్ని పాడు చేస్తారా? మిస్టర్ ఉమేష్ చంద్ర, నాకు అర్జెంటుగా జీప్ కావాలి సార్. మా జీప్ ఉంది సార్. థ్యాంక్ యూ కానిస్టేబుల్. సార్, వీడిని డిక్కీలో పడుకోబెట్టండి సార్. కనపడుకోవా కానిస్టేబుల్స్. మనం అఘోరాను పట్టుకున్న సందర్భంగా మనందరికి ప్రమోషన్లు వస్తున్నాయి కదా, ఈ సందర్భంగా నేను ఒకటి చెయ్యాలనుకుంటానయ్యా. సీక్రెట్ సస్పెన్స్ నేను చెప్పను, చేసి చూపిస్తాను. రాజా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సార్. చూడండి, సరదాలు సరదాగానే ఉండాలి కానీ వాటికి బానిసలు కాకూడదు. అలా అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. టేక్ కేర్ కానిస్టేబుల్స్. ఫాలో మీ, ఫాలో మీ. ఈ పొల్యూషన్ చాలా మంచిగా. యాహూ!